ఇక్కడ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం. మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉండి నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, పోయిన మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన వాగ్దానాల కథ ఏమిటి అని అడుగుతున్నాం. రైతులకు 3000 కోట్ల రూపాయలతో ధర స్థిరీకరణ నిధి కోసం ప్రతి సంవత్సరం పక్కన పెడతానన్నారు. ఏ సంవత్సరము పెట్టలేదు. రైతుల కోసం 4000 కోట్లతో ప్రతి సంవత్సరము పంట నష్టపోతే పక్కన పెడతామన్నారు. ఏ సంవత్సరము పెట్టలేదు. పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను, చేయకపోతే ఓట్లాడదను అన్నాడు. ఏమైంది మేనిఫెస్టోలో మీరు పెట్టిన మాటలన్నీ ఏమైనాయి? అవన్నీ తుంగలో తొక్కి గాలిలో కలిపేసి ఫ్యాన్ గాలికి మొత్తం అన్ని కొట్టుకోపోతే ఈ రోజు మళ్ళీ కొత్త మేనిఫెస్టో పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ పాత మేనిఫెస్టోకు విలువ లేకపోతే, మీరే మీ మాట నిలబెట్టుకోకపోతే మీ కొత్త మేనిఫెస్టోకి ఎక్కడ విలువ ఉంది? మీకు ఎక్కడ క్రెడిబిలిటీ ఉంది? విలువలు విశ్వసనీయత అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారే, మరి వీళ్ళకి ఆ ఓట్లేయాల్సింది? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో 54 ప్రాజెక్టులు చేపడితే దాంట్లో 12 ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే 42 ప్రాజెక్టులు నవరత్నాలలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చేర్చారు 5 సంవత్సరాల క్రితం. ఎన్ని ప్రాజెక్టులు చేశాడు? సగమైనా చేశాడా? 10 అయినా చేశాడా? 5 అయినా చేశాడా? 42 ప్రాజెక్టులు చేయాల్సి ఉంటాయి, ఏది చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీళ్ళ మేనిఫెస్టో మళ్ళీ నమ్మాలా? వీళ్ళకు ఓట్లు వేయాలా వద్దా ఒకసారి ఆలోచన చేయండి. టీడీపీ పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయినా ఇద్దరు బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు. ఇద్దరు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, అధికారం వల్ల వీళ్ళకు స్వప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఇద్దరికి బీజేపీ పార్టీయే కావాలట. మన రాష్ట్రంలో ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. అర్థమవుతుందన్నా? ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఇవేవి సరిపోవు అన్నట్టు. ఇప్పుడు లిక్కర్ మాఫియా, సర్కారే లిక్కర్ అమ్ముతుంది, ఇదేది సరిపోదు అన్నట్టు డ్రగ్స్ కంటైనర్లలో వస్తున్నాయి మన రాష్ట్రానికి. గాంజా ఎక్కడ చూసినా అవైలబుల్ గా ఉంది. ఏం చెప్పాలి? ఎక్కడికి వెళ్తున్నాం? అభివృద్ధిలోనా మనం ముందుకు వెళ్తున్నాం? మధ్య ఆంధ్రప్రదేశ్ అవుతుంది మన ఆంధ్రప్రదేశ్. ఆఖరికి ఉద్యోగాలు లేక మన బిడ్డలు వలసలు పోతే అసలు యువతే లేని ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ఇదేనా మనకు కావాల్సింది? ఒక్కసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక, కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక రైతులకి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేద ఇంటి మహిళకు మాటిస్తున్నాం, ఇల్లు గడవడం ఎంత కష్టమైపోయిన ఈ రోజుల్లో ప్రతి నెల 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, మనం అభివృద్ధి చెందాలన్నా, ఇవేవి జరగాలన్నా, పెన్షన్లు 4,000 కావాలన్నా, వికలాంగుల పెన్షన్లు 6,000 కావాలన్నా, మళ్ళీ పక్కా ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కట్టినట్టు ఇల్లులు కట్టుకోవాలన్నా, ఇవన్నీ జరగాలి అంటే రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీని దీవించండి. హస్తం గుర్తు మీద, కమ్యూనిస్టుల గుర్తు మీద మీరు ఓట్లేసి ఇండియా కూటమిని గెలిపించండి. మళ్ళీ ప్రత్యేక హోదా వస్తుంది అని కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది. పోలవరం ప్రాజెక్టు, రాజధాని ఇవన్నీ సాధ్యం చేసుకోవాలి అంటే మీ ఓటు చాలా ముఖ్యం. అందుకే చెప్తున్నా మరొకసారి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి గారు, ఈయన ఎవరో తెలుసా? గద్దరన్న శిష్యుడు. మన విశాఖ స్టీలు అమ్ముడుపోతుంది అని దాని మీద ఒక సినిమా తీశాడు. అన్నా మీకోసం కొట్లాడతారు, మంచి వాగ్దాటి ఉన్నవాడు, అవసరమైతే పార్లమెంట్ లో కొట్లాడతాడు, నిరాహార దీక్షలు చేస్తాడు, ఇందాక చెప్పాడు జైలుకు కూడా వెళ్తాడు అని. ఇలాంటి వాళ్ళు కావాలి, ఉద్యమకారులు కావాలి. మీరు ఆశీర్వదించండి, గెలిపించండి, హస్తం గుర్తు మీద ఓటేయాలని. మరొకసారి సత్యారెడ్డినే కాకుండా ఎమ్మెల్యే అభ్యర్థి ఇక్కడ రామారావు, మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు, మీ గొంతైతాడు, మీ బలమైతాడు, మీకు అందుబాటులో ఉంటాడు, మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని. అలాగే భీమిలి సంతోష్, సౌత్ కు సంతోష్, భీమిలి వర్మ, విమలమ్మ గారు ఇందాక పరిచయం అయ్యారు. విమలమ్మ గారు సిపిఐ అన్న, అందరూ ఆశీర్వదించండి. మీ ఓటు అన్నది చాలా ముఖ్యం. ఒకసారి మనసు పెట్టి ఆశీర్వదించాలని. మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం.
జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై కాంగ్రెస్. గాజువాక్ క్యాండిడేట్ ఎవరన్నా? జగ్గునారెడ్డి, సిపిఎం జగ్గు నాయుడు అన్న. ఆల్ ద బెస్ట్. జనాలు